హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సోషియాలజీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. భారత సమాజం విశిష్ట లక్షణాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చూస్తున్నాం. టాపిక్లోకి వెళ్లే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్రింది వానిలో నవవర్గ సమూహం అని వేటిని అంటారు? ఆన్సర్ డి, పై వన్నీయు. జాతి, మత, కులం మరియు వర్గం, మతం మరియు భాష, వీటన్నిటినీ కలిపి నవవర్గ సమూహం అని అంటారు. నెక్స్ట్, భారతీయ జనాభాను జాతులుగా వర్గీకరించడం కష్టమని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ బి, డిఎన్ ముజుందార్. నెక్స్ట్, భారతీయ జనాభాను శాస్త్రీయంగా తొలిసారి జాతులుగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ బి, సర్ రాబర్ట్ రీస్లే. నెక్స్ట్, భారత జనాభాను రీస్లే ఎన్ని జాతులుగా వర్గీకరించాడు? ఆన్సర్ ఏ, 7 జాతులుగా వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్, రీస్లే ప్రకారం ఇండియాలో అతి ప్రాచీన జాతి ఏది? ఆన్సర్ ఏ, ద్రావిడియన్. నెక్స్ట్, మొదటగా భారతదేశంలో ఉన్నది నిగ్రిటోలే కానీ ద్రావిడులు కాదు అని పేర్కొన్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఏ, డబ్ల్యు క్రూక్. నెక్స్ట్, ద్రావిడియన్ల కన్నా తెగల ప్రజలే ప్రాచీనులు, పురాణాల్లోని నిషాదులే ఆది మానవ తెగలు అని పేర్కొన్న సమాజ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఏ, చందా. నెక్స్ట్, రీస్లే జాట్ ఖత్రి రాజ్పూత్లను ఏ జాతికి క్రింద చేర్చాడు? ఆన్సర్ సి, ఇండో ఆరియన్. నెక్స్ట్, దక్షిణ భారతదేశ ప్రజల్ని రీస్లే ఏ జాతి క్రింద చేర్చాడు? ఆన్సర్ బి, ద్రావిడియన్ జాతి కింద చేర్చాడు. నెక్స్ట్, రీప్లే ఈశాన్య రాష్ట్రాల ప్రజల్ని ఏ జాతి కింద చేర్చాడు? ఆన్సర్ సి, మాంగోలాయిడ్. నెక్స్ట్, మాంగోలాయిడ్ జాతి యొక్క ప్రత్యేక లక్షణాలు ఏవి? ఆన్సర్ సి, 1 మరియు 2. పై కనురెప్పలకు హిప్కాంతిక్ మడత, శరీరంపై వెంట్రుకలు చాలా తక్కువ, ఇవి మాంగోలాయిడ్ జాతి యొక్క ప్రత్యేక లక్షణాలు. నెక్స్ట్, భారత జనాభాను గుహ ఎన్ని జాతులుగా వర్గీకరించాడు? ఆన్సర్ సి, 6 రకాలుగా వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్, గుహ ప్రకారం భారతదేశం మొత్తం గిరిజన జనాభా ఎన్ని జాతులకు చెందుతుంది? ఆన్సర్ ఏ, నిగ్రిటో. నెక్స్ట్, గుహ ఇండియాలో ప్రాచీనతగా దేనిని పేర్కొన్నాడు? ఆన్సర్ ఏ, నిగ్రిటో. నెక్స్ట్, 1961 జనాభా లెక్కల ప్రకారం భారతీయ సమాజంలో భాషలు మాండలికాల సంఖ్య ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ బి, 1652. నెక్స్ట్, గుహ ఏ తెగలను ప్రోటో ఆస్ట్రాలైట్ జాతి క్రింద చేర్చాడు? ఆన్సర్ డి, పైవన్నీ. చెంచు జాతి, బిల్, సందాల్, ముండా యొక్క జాతులకు సంబంధించి గుహ ప్రోటో ఆస్ట్రాలైట్ జాతి కిందకు ఈ యొక్క జాతులను చేర్చడం జరిగింది. ఎవరు? గుహ. నెక్స్ట్, ప్రధాన భాషలు మాట్లాడేవారి ఆధారంగా భారతీయ సమాజాన్ని ఎన్ని భాషా ప్రాంతాలుగా విభజించారు? ఆన్సర్ డి, 12 భాషా ప్రాంతాలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్, క్రింది వారిలో నిగ్రిటోలు భారత్లో లేరని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఏ, రీస్లే. నెక్స్ట్, నిగ్రిటో జాతి వారిలో ఏ రక్త వర్గం ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఏ, బి గ్రూప్ రక్తం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్,
ది పీపుల్ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఏ రీస్లే. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.